రంగారెడ్డి జిల్లా పద్మశాలిపురంలో విషాద ఘటన జరిగింది. కొడుకు పురిటిలోనే చనిపోయాడని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి తన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఆంజనేయులు అనే వ్యక్తికి పండంటి మగపిల్లాడు పుట్టాడు. అయితే ఆ పసికందు పుడుతూనే మరణించాడు. దీంతో మనస్తాపం చెందిన అతను తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఎంతకు తన కొడుకు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ఆంజనేయులు తల్లి తలుపులు తట్టగా ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. దీంతో మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.